ఈరోజు వీడియో ఏమిటంటే ఈ నెక్కు ఇది వేసి డిజైన్ ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఇది రెడ్మెంట్ నెక్ ఇది. దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పెడుతున్నా చూడండి. ఇది వచ్చేసి బ్లౌజు బార్డర్ ఇది వచ్చింది. దీనికి మ్యాచింగ్ నేనైతే ఈ నెక్ తీసుకున్నా ఈ కలరు. దీన్ని స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఈ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఫస్ట్ లైనింగ్ని జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలా. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ వెస్ట్ ఉండేదంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వెస్ట్ ఉండే క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ వెడల్పు కోసం మనం మార్క్ చేసుకునేది కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ మనమైతే గుర్తు కోసం అని చిన్న కాట్ పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా ఇక్కడ సెంటర్లో కూడా కాట్ పెట్టుకోవాలా. మనం ఇక్కడ నెక్ ఏం కట్ చేసలేము కదా, ఇప్పుడు డైరెక్ట్ ఆ నెక్ పెట్టి కుట్టాలా. ఇప్పుడు ఈ నెక్ మామూలుగా అంటే కుట్టనిక రాక ఏం చూస్తున్నారంటే మొత్తం రౌండ్గా ఏ విధంగా ఉందో నెక్ మొత్తం అదే విధంగా కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ నెక్ కుట్టిన తర్వాత ఈ షేప్లో కుట్టి తర్వాత అటాచ్ చేస్తున్నారు. అది కాదు పద్ధతి. ఇప్పుడు నేను చూపించే వీడియోలోన మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నాయి. ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే నెక్ అనేది మనకి హ్యాండ్స్ ఇక్కడ ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇచ్చింటారు. మనం దీన్ని హ్యాండ్స్ ఒక్కటి తీసేయాలి. ఈ నెక్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది ఓన్లీ మనం నెక్ మాత్రమే, ఈ హ్యాండ్స్కి డిజైన్ పెట్టాలి కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నెక్కుని ఈ విధంగా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని కట్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి సెంటర్లో. అంటే మెడ వెడల్పు ఉన్నా కూడా మనకైతే అడ్జస్ట్మెంట్ చేసుకోనికే ఈజీ ఉంటుందని. ఇక్కడ 1 ఇంచ్ అంతా అయితే మనము క్లాత్ను కుట్టినామంటే మెడ దగ్గరకు వస్తుంది, అంటే ఎక్కువ వెడల్పు రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 1 ఇంచ్ అంతా అయితే మనం కుట్టి అడ్జస్ట్ చేసినాం కదా దగ్గరికి. మామూలుగా కుట్టిన తర్వాత మళ్ళీ ఇది వెడల్పుగానే వస్తుంది. ఇంత వెడల్పుగా పెట్టుకోకూడదని చెప్పి నేనైతే వాటి వరకు జాయింట్ చేసేసిన.
ఇక్కడ నెక్ కంటే మెడ డీప్గా ఉందంటే ఈ పొడవు తక్కువ వస్తుంది కదా మనకి. ఇంతే పెట్టుకున్నామంటే నెక్ ఎంత ఉంటే అంత మనకి నెక్ అనేది వెనకల భాగం పైకి వస్తుంది. మనకి కొంచెం డీప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు సేమ్ కలర్ మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బార్డర్ వచ్చినది అది ఏదో ఒకటి, దాన్ని తీసి ఇక్కడ ఈ డిజైన్ దగ్గర మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఈ విధంగా జాయింట్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది మనకి ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టేసుకోవచ్చు. మనం రెడీమేడ్ నెక్ తెచ్చుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలా అని చాలా మంది ఆలోచిస్తారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఈ మెథడ్లో కన్నా నేర్చుకున్నారంటే మాత్రం చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. సేమ్ అవతల ఇట్లా జాయింట్ చేసినామా, ఇవతల కూడా అదే పద్ధతిలోనే జాయింట్ చేసేసేయాలి. దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనకి నీట్గా కనపడుతుంది. తర్వాత కుట్టిన తర్వాత అది వేసుకోవచ్చు మనం. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఇచ్చింటారు కదా మనకి వర్క్ చేసేటప్పుడు, ఈ క్లాత్ని మొత్తము కట్ చేసుకోవాలి దగ్గరికి. అసలు ఈ నెక్ మనం కుట్టినట్టుగా కూడా కనిపించదు, బ్లౌజ్కి అక్కడ నుంచే స్టిచ్ చేసి ఇచ్చినారేమో వర్క్ చేసి అన్నట్టు ఉంటుంది. ఇట్లాంటి నెక్కులు అయితే మనం చాలా ఈజీగా తెచ్చి కుట్టేసుకోవచ్చు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా, ఫస్ట్లో నాకు కూడా ఐడియా రాలేదు. ఈ క్లాత్ని ఇట్లా లోపలికి మడిచి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేదాన్ని సూదితో ఈ విధంగా. ఇది కరెక్ట్ కాదు, మనకి ఇక్కడ అక్కడక్కడ మనకి క్లాత్ బయటకు కనిపిస్తుంది కదా, గలీజు కనపడుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చి నేనేం చేస్తున్నా అంటే ఇట్లా మొత్తం అయితే కట్ చేసుకున్నా కదా, మనకి ఈ క్లాత్ని కనిపించకుండా చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఒకటి కోతి అయితే తీసుకుంటున్నా. ఇది ఎవరికన్నా బాగా యూజ్ అయితే వాడుకోండి. ఇది నాకు సొంతంగా నా ఐడియాతో చేసిన పని ఇది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఓన్లీ మనకి ఏమంటే నెట్ క్లాత్ లాగా ఉంటుంది, ఇది మందం కూడా ఉండదు. దీన్ని తీసుకొని ఓన్లీ ఇట్లా సెగ పెట్టేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది మనకు వర్క్ దగ్గరికి ముదరకపోయి మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనకైతే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నా. అది ఓన్లీ నెట్ క్లాత్ కాబట్టి అది లోపలికి అనేది ముదరకపోతుంది. మనకి నీట్గా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ షేప్లో వస్తుంది ఇది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ ఐడియా అయితే నాకు వచ్చింది, ఈ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇప్పుడైతే అయిపోయింది ఇది, దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలా. ఇప్పుడు నెక్కి దీన్ని జాయింట్ చేసేసుకోవాలా. ఇప్పుడు మామూలుగా అంటే మనము ఏ నెక్కకైనా డిజైన్ ఇవతల పడాలి కదా, మనకి బ్లౌజ్ పీస్ మీద పడాలి లైనింగ్ మీద కాకుండా. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద పడాలంటే మనం దీన్ని ఈ విధంగా ఉల్టా సైడ్ కుట్టి తిప్పేసేయాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ మార్క్ అయితే ఉంది కదా, మనం కటింగ్ చేసేటప్పుడు మార్క్ అనేది ఇవతల కూడా పడింది. మనం ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిజైన్ వచ్చింది కదా ఆక్ షేప్లో, ఇది అనేది మనకి సెంటర్లో పడాలి. ఇది ఇక్కడ మనం కదలకుండా నెక్కుని
గుండి పిన్నెలు అయితే పెట్టుకున్నాం. ఇది కూడా మనకి ఇక్కడ సెంటర్లో కాటు పెట్టుకున్నాం కదా ఫస్ట్లో, ఆ సెంటర్ కొన్ని తట్టుగా చూసుకొని ఇక్కడ కూడా ఒక గుండి పిన్ని పెట్టేసుకున్నాం. ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర ఒక గుండి పిన్ని పెట్టేసుకుందాం. అంటే మనకి క్లాత్ అనేది కదలదు, మనం ఎట్లా కావాలంటే అట్లా కూడా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పిన్నులు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికోసం ఏమంటే సింగిల్ పాదం పెట్టేసుకోవాలి. ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పాదం మార్చుకోవాలి. పాదం మార్చుకోవడానికి నేనైతే ఒక టెస్టర్ తీసుకుంటున్నా. మనకి ఈ పాదం మార్చుకోవడం వల్ల ఏమంటే కుట్ట అనేది వర్క్ ఆరక పడుతుంది, మనకి నీట్ కూడా ఉంటుంది. ఇది సింగిల్ పాదం, ఈ సింగిల్ పాదం పెట్టేసుకుంటున్నా. మార్చుకునేకి టైం లేని వాళ్ళైతే డబల్ పాదంతోటిగానే పెట్టేస్తుంటారు పైపింగ్. ఈ సింగిల్ పాదంతో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పైపింగ్ చేసేటప్పుడు కుట్టు అస్సలు బయటికి కనపడదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే నేను ఎక్కడి నుంచి ఈ సైడ్ నుంచి నెక్కు కొడుతున్నా. మనకి నెక్కు మారకి పుట్ట అనేది పడాలా, అటైతేనే మనకి నీట్గా కనిపిస్తుంది. ఈ నెక్కు ఎంత కష్టమైన మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తుంది మనకు. మనం ఎక్కడైతే సెంట్రల్లో షోల్డర్ దగ్గర కాటు పెట్టేసుకున్నామో అక్కడికి వచ్చేసేలా కుట్టు. ఇదా ఇక్కడ కాటు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చింది. ఇవతల సైడ్ కూడా ఈ విధంగా వచ్చింది. ఈ పద్ధతిలో పెట్టుకున్నామంటే నెక్ అనేది మనకి డీప్ కూడా రాదు. ఇప్పుడు మనం ఇక్కడ అన్ని గుండు పిన్నెలు అయితే పెట్టినాం కదా, ఇవన్నీ తీసి పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్కని మొత్తం ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ కాట్లు అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకోవడం వల్ల మనం నెక్కు తిరిగేసినప్పుడు మనకు గలీజు కనపడకుండా నీట్గా స్టిచ్చింగ్ బాగా నీట్గా కనిపిస్తుంది. మనం ఎక్కడైతే రౌండ్ ఉంటుందో, ఎక్కడైతే మనకి క్లాత్ తిరగదు అనిపిస్తుందో ఆ ప్లేస్లో ఈ విధంగా కాట్లు పెట్టేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తము కట్ చేసినాం కదా, ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకోలేదు. అసలు మీరు కుట్టినారా అంటే కూడా ఎవరు నమ్మరు, అంత నీట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అసలు డిజైన్ కూడా ఎక్కడ వర్క్ మీద కుట్టు పడకుండా కరెక్ట్ ప్లేస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి మనము.
మనం దీనిమీద రెడ్ కలర్ దారం అయినా పెట్టేసుకోవచ్చు. ఈ కలర్ పెట్టినా కూడా మనము ఇక్కడ ఈ డిజైన్ మేరకు ఇస్తాం కాబట్టి ఆ దారం స్టిచ్చింగ్ చేసినట్లు కూడా మీకు కనిపించదు. ఈ విధంగా నెక్ అయితే కుట్టేసినాము కదా, ఇప్పుడు సైడ్లు కూడా కుట్టేసుకోవాలి మనం. మామూలుగా అంటే దీని మీద చూది కుట్టేటప్పుడు ఇరిగిపోతుంది కదా అని హెమ్మింగ్ చేస్తారు, ఏమి ఇరిగిపోదు, మనం కరెక్ట్ ప్లేస్లో కుట్టుకున్నామంటే ఇరిగిపోదు. ఇక్కడ క్లాత్ మనం జాయింట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక 2 ఇంచులంత క్లాత్ మనకి సరిపోలేదు ఇది నెక్. మనం ఈ క్లాత్ వేసినందుకు ఇది కూడా మనకి కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్లాత్ని మనం ఇట్లా హోల్డ్ చేసుకున్నామంటే నెక్కి కవర్ అయిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇది కూడా. చాలా సింపుల్గా మనము ఈ నెక్ అయితే వేసేసుకోవచ్చు. ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు అంటే మీకు ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ నెక్ కుట్టే పద్ధతి మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు, నేను కుట్టిన పద్ధతి. మనకి ఇక్కడ సైడ్ పీసులు లేకుండా దాన్ని ఏ విధంగా మడిచి కుట్టుకోవాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈ విధంగా కనుక కుట్టుకున్నారంటే మీరు ఇట్లాంటి రోజుకు ఒక 6-7 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కష్టమేం కాదు. మనకి అసలు ఈ బ్లౌజు దీనికే వర్క్ చేసి ఇచ్చినారేమో అన్నంత ఫీల్ అనిపిస్తుంది మనకు దీన్ని వేసిన తర్వాత. ఏమంటే ఇక్కడ ఈ డిజైన్ ఏ విధంగా వచ్చింటుందో అదే విధంగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎంత రఫ్ చేసి మనం క్లీన్ ఉతుక్కున్నా కూడా దీన్ని ఇదైతే పోదు. మామూలుగా అది సిల్క్ క్లాత్ను లోపలికి మడిచి కుట్టుకున్నామంటే అది మనకు అక్కడక్కడ తెల్లగా పీసులు దారం కనిపిస్తుంటుంది. స్టిచ్చింగ్ ఎంత నీట్గా కుట్టినా కూడా మనకు అది తీర వేసే లోపల గలీజుగానే కనపడుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా క్లాత్ మనం జాయింట్ చేసినాము కదా, నెక్ పొడవు తక్కువ వచ్చినందుకు. ఇప్పుడు నెక్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా నెక్ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా మనము నెక్ మిస్ కాకుండా కుట్టుకున్నాము. వర్క్ అనేది మనకి బ్లౌజ్కి ఏ వర్క్ వస్తుందో అదే వర్క్ను మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఈ వర్క్ మనం కుట్టినట్టుగా అయితే కనిపించదు, అక్కడ నుంచో వచ్చిందేమో అన్నట్టుగానే కనిపిస్తుంది. తడుకున్నా కూడా మనకి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది నెక్. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీకు వచ్చేస్తుంటుంది. మరి నెక్స్ట్ వీడియోలు అయితే చూద్దాం.